దేవుని ప్రియమైన బిడ్డలారా, మార్కు సువిశేషం 1:14 చదువుతున్నాము. నజరేయుడు యేసు ఈ భూమికి వచ్చినప్పుడు ఆయన పలికిన మొదటి వచనం ఏమనగా, కాలం సంపూర్ణమైనది, ఇంకా మీరు ఎవరైనా వెయిట్ చేయ అవసరం లేదు, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, దేవుడు తన శక్తిని, తన బలమును, తన ఆత్మను తన బిడ్డలలో చూపించే కాలం వచ్చి ఉన్నది. అది మీరు ఎవరు అనేది కాదు, దేవుని బిడ్డలుగా ఉన్నందు వలన ప్రభు ఆ కార్యమును మీలో నెరవేర్చుటకు రెడీగా ఉన్నారు. కనుక ఆయన పక్షపాతం చూపించేవాడు కాదు అని మనమందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. రా, నా చెందకు రా, నా శక్తిని, నా మహిమను నీవు పొందుకో. ఎందుకంటే ఆయన భూమికి వచ్చినది ఎందుకు? మనమందరినీ తన వారిగా మార్చుకొనుటకు. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 2:8 నుండి మనం చదివామంటే, మనల్ని ఒక్క మనిషిగా తలంజుట్టుకు ఆయన ఎవరు? దేవుని మహిమతో నిండిన వారు, మట్టిలో పాపంలో మునిగిపోయిన మనల్ని తన వారిగా మార్చుకొని, నీవు మానవుని కూర్చి ఆలోచించుటకు వాడు ఎవడు? ఆయనకు మహిమను ఇవ్వటానికి ఆ మనిషి ఎవడు? ఆ మనిషికి నీ శక్తిని, నీ అభిషేకంని ఇవ్వటానికి ఆయన ఎవడు? పాపంలో బలహీనంలో పడిపోయి నశించిపోతున్నవాడు. కానీ నీవు ఆ మనుషులను నా సొంత సోదరులు అని పిలవటానికి నీకు సిగ్గుపడలేదు. ప్రైజ్ ద లార్డ్. మనమందరము ప్రభులో ఎవరమో అని సత్యమును తెలుసుకోలేక మనం నశించిపోతున్నాం. ఒక వ్యక్తి పడవలో ప్రయాణం చేస్తున్నారు, చాలా దూర ప్రయాణం, కానీ మూడలో పోయి కూర్చొని చేతులు కడుపు మీద పట్టుకుంటూ ఏడుస్తున్నాడు. దాన్ని గమనించిన ఆ కెప్టెన్ వచ్చి, బాబు నీకేమైంది, కడుపులో చేయబట్టి ఎందుకు ఏడుస్తున్నావు, టిఫిన్ చేసావా, అందరు టిఫిన్ చేస్తున్నారు. లేదు సార్, నాకు టికెట్ కొనటానికే డబ్బు ఉండింది, కానీ అన్నానికి డబ్బు లేదు, అందుకే నేను ఉన్నాను. పిచ్చివాడా, టికెట్ కొన్నప్పుడే అన్నం గణమే అంతా కలిసి ఉంది, కలిపి ఉంది, పోయి మంచి భోజనం చెయ్యి. జ్ఞానము లేక, మనం ఎవరమని జ్ఞానము లేక, దేవుడు మనమందరినీ, మనం ఏదో పరిశుద్ధులమని మనల్ని తన బిడ్డలని పిలవలేదు. మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం మరణించి మనల్ని తన వారిగా మార్చుకొనెను. ఒక మంచి వ్యక్తి ఇంకొక మంచి వ్యక్తి కోసం మరణించవచ్చు. రోమాపత్రిక 5:7-8 కానీ మనమందరము పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకై మరణించి మన కొరకై తన ప్రాణముని ఇచ్చాడు, ఇచ్చి మనల్ని తన సొంత వారిగా మార్చుకున్నాడని 2 కొరింథీయులకు రాసిన లేఖలో మనం చదువుతున్నాము. అవును, 5 మనం 7-8 చూసామంటే, మంచి వ్యక్తి కోసం ఇంకొకడు మరణించటం చాలా కష్టం, కానీ మనమందరము పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం మరణించాడని రోమాపత్రికలో పలికిన అదే దేవుడు ఇప్పుడు పలుకుతున్నాడు. ఆయన ఏం చేశాడంటే, మనం పాపులుగా ఉన్నామని గుర్తించి కూడా చదువుదాం. 12 నుండి, కనుక ఒక మనిషిని ద్వారా పాపము, రోమపత్రిక నేను చెప్పేది, రోమపత్రిక 5:12 అవును, మనమందరం తెలిసి తెలియక పాపంలో బలహీనంలో పడిపోయి పాపం యొక్క వేతనమైన మరణాన్ని సంపాదిస్తున్నాం, ఆధ్యాత్మిక మరణం.
ప్రభుని చూచి ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థించామంటే ఆ మరణం దారిలోనికి వస్తుంది, ఆటంక పరుస్తుంది, నిద్రలోనికి నడిపిస్తుంది. శారీరక మరణం, లేనిపోని సమస్యలు, పాపంలో పడిపోగానే అన్ని రకమైన వ్యాధులు, కుటుంబ మరణం, భార్యాభర్త మధ్యలో సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్యలో సమాధానం లేదు, తల్లిదండ్రుల బిడ్డల మధ్యలో సమాధానం లేదు, అన్ని రకమైన సంబంధాలు పడిపోతాయి. సడన్గా కుటుంబంలో మరణాలు, ఒక్కొక్కరు వేరుపడిపోతున్నారు. కలహము, పాపం దాని వెంట ఉంది. పాపం యొక్క వేతనం మరణము, ఆర్థిక మరణం. ఎంత కష్టపడి సంపాదించినా చివరిగా ఇంటిలో నెమ్మదిగా భోజనం చేయలేరు. ఇంటికి వచ్చినప్పుడు ఏదో నెమ్మది లేనితనం, ఏదో ఖాళీగా ఉన్నట్లు. కొందరికి ఉన్నది కూడా నిలబడదు, పారిపోతుంది. ఎంత కష్టపడినా చేతిలో చివరిగా ఏమి నిలబడదు. ఆర్థిక మరణం, సైకలాజికల్ మరణం. ఒక్కొక్కరిని అర్థం చేసుకోరు, భార్యాభర్తను అర్థం చేసుకోలేదు. ఎంత ప్రయత్నించినా మధ్యలో ఏదో వచ్చి వారిని, మనస్సుని కలవరపరుస్తూ ఉంది. నెమ్మది లేనితనం, పిచ్చివాళ్ళలాగా మాట్లాడతారు, ఊరికనే అరుస్తారు. ఎందుకు? ఏమీ లేదు, దాని వెనుక పాపం ఉంది. పాపం యొక్క వేతన మరణం. కానీ ఆ మనుషుల్ని ఈ మరణము నుండి, ఈ రకరకమైన మరణం నుండి మనిషికి విడుదల ఇవ్వటానికి యేసు మరణాన్ని చవిచూచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే 2 కొరింథీ 5 మనం చూస్తున్నాము, 17-18 ఎవడైనను ప్రైస్ ది లార్డ్. ఎలా ఆ కొత్త జీవితమును దేవుడు మనకు దయచేస్తున్నాడు? ఇదంతయు దేవుని వలన జరిగింది. మానవుడు ఏదో కష్టపడి ఏదో సాధించటం వలన కాదు, ఇది దేవుని కృప. దేవుడు నిన్ను నన్ను ఎట్లయినా రక్షించాలి, ఎందుకంటే మనము ఆయన వారము. మనల్ని తన సోదరులు అని పిలుస్తున్నాడు. దూతలకు ఇవ్వలేనిది మనకి ఇచ్చినారు, ఎందుకంటే ఆయన బిడ్డల్లో ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం కాదు. అందుకే 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:17 ఆయన ఇట్లు పలుకుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:17 ఎవడైనను ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని తనతో సఖ్యపరచుకొని, ఇతరులను ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన మానవులందరినీ తన కల్వారి రక్తము ద్వారా, హెబ్రేయులకు రాసిన లేఖ 2:17 తాను చిందిన రక్తము ద్వారా వారందరినీ కడిగి శుద్ధి చేశాను. 1 యోహాను 1:7 పలికినట్లు, 1:9 పలికినట్లు, ఎవడు తన పాపమును ఒప్పుకొని ఆయన దగ్గరికి వస్తున్నారో తన కల్వారి రక్తమును ఆ మనిషిపై చింది, ఆ మనిషిని పాపాన్ని కడిగి ఆయన్ని తనవారిగా మార్చుకుంటున్నారు. ప్రతి నిత్యము దేవుని దగ్గరికి వచ్చే వారి కోసమే, నీ కోసం నా కోసమే సిలువలో ఉన్నాడు తెలుసా. హెబ్రేయులకు రాసిన లేఖ 7:25 ఆయన ఇట్లు పలుకుతున్నాడు, ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు ఆయన శాశ్వత జీవి అయి ఉన్నాడు. ఇంగ్లీష్ బైబుల్ అంటే హీ లివ్స్ ఫర్ అస్ టు రికన్సైల్ అస్ విత్ హిమ్. ద వెరీ పర్పస్ ఫర్ విచ్ హీ లివ్స్ ఈస్ టు యునైట్ అస్ విత్ హిమ్.
మనల్ని తండ్రితో ఐక్యపరచాలనే ఆయన అక్కడ తండ్రి కుడి వైపు ఉన్నాడు. ఆయన సజీవుడై ఉన్నదే నిన్ను నన్ను నిలబెట్టుటకు. యూదా 24వ వచనం చదవండి. యూదా ఒకే ఒక అధ్యాయం ఉంది, 24వ వచనం చదవండి. కానీ మిమ్ములను పతనము కాకుండా, ఎక్కడెక్కడో పడిపోయి పతనమైపోతున్నావు, నీవు పతనం కాకుండా చేసి రెండవది నిన్ను రక్షించి, మూడవది ఆయన ఎదుట నిన్ను నిర్దోషులుగా. కావును సాతాను చెప్తున్నాడు, ఈమె ఈ పాపం చేసింది, వీడు ఇలా దొంగతనం చేశాడు, త్రాగాడు, కొట్టాడు. ప్రభు చెప్పాడు అవును కరెక్టే, వాడు నరకానికి వెళ్ళాలి కరెక్టే, కానీ వాని పాపం మొత్తము నా కల్వారి రక్తం ద్వారా కడుగబడి ఉన్నది. ఇప్పుడు వాడు నా కుమారుడు, ఆమె నా కూతురు, ఆమెలో పాపం లేదు, నా రక్తం కడిగినది. ఇంకా ఈ బిడ్డ మీద నీకు ఏ అధికారం లేదు, గట్ అవుట్. ఈ బిడ్డ నుండి ఈమె నా బిడ్డ, ఈయన నా కుమారుడు, నా రక్తము ఈయన కోసం చింది ఆయన. వారందరినీ నిర్దోషులుగా మార్చి మనమందరినీ తండ్రి ముందు నిలబెడుతున్న శక్తి కలిగిన ఆ ప్రభు క్రీస్తునకు మహిమయ్య ఘనతయు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా.